ओम श्री कृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ तृतीयो अध्यायः कर्मयोगः। ఈ రోజు 38వ శ్లోకం గురించి తెలుసుకుందాం। ధూమేనా వ్రియతే వహ్నిః యదా దర్శో మలేన చ యదోల్బేన వృతో గర్భః తదా తేనేద మావృతం। ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, మరిన్ని వీడియోలు అప్డేటు అవుతాయి। మరలా ఇదే శ్లోకాన్ని మరొకసారి తెలుసుకుందాం। తెలుసుకునే ముందు రెండే చెప్పును విడగొట్టుకొని, ఒక్కొక్క పాదాన్ని రెండే చెప్పును విడగొట్టుకొని తెలుసుకుందాం। చూడండి, ధూమేన వ్రీతే వహ్నిహి అలాగనమాట, యదాదర్శో మలేన చ, అలాగే యదోల్బేన ఋతో గర్భ తథా తేనేద మా వృతం, ఇలా చదువుకోవాలి। మళ్ళా చదువుకుందాం చూడండి, ధూమేన వ్రీతే వహ్నిహి యదాదర్శో మలేన చ యదోల్బేన వృతో గర్భ తదా తేనేద మా వ్రతం। ఇప్పుడు ఈ 38వ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని కూడా తెలుసుకుందాం। పొగచే అగ్నియు, ధూళిచే అద్దము, మావిచే గర్భము కప్పివేయబడినట్లు జ్ఞానము కామముచే ఆవృతమై ఉండును। అంటే జ్ఞానం అనేటటువంటిది కామము చేత మొత్తం చుట్టుకొని ఉంటుంది, అందువల్ల జ్ఞానం అనేది రాకుండా పోతుంది అనేటటువంటి విషయాన్ని శ్రీకృష్ణుడు అర్జునునికి చక్కగా వివరించడం అనేటటువంటిది జరిగింది। కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ భగవద్గీతలో కనుక శ్లోకాలు కనుక చదువుకుంటే మానవత విలువలు అనేటటువంటివి పెరగడానికి అవకాశం ఉంటుంది। అందుకనే కర్మను ఆచరించాలి, దాని యొక్క ఫలితం గురించి ఆలోచించకూడదు అనే విషయాన్ని చక్కగా ఇందులో వివరించడము జరిగింది। ఓకే, ధన్యవాదములు।